చిలకడ దుంప హల్వా చేద్దాం అనుకుంటున్నాను. చాలా హెల్తీ అండ్ అఫ్ కోర్స్ మీరు చెప్పచ్చు ఇంకా బాగా దాని గురించి. అందరూ రూట్ వెజిటేబుల్స్ అనగానే కొంచెం భయపడతారు, ఎక్కడ షుగర్స్ పెరిగిపోతాయని. అసలు ముట్టుకోరు రూట్ వెజిటేబుల్స్ని. బట్ స్వీట్ పొటాటోలో మనకు చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అండ్ దట్టు మీరు స్వీట్ అంటున్నారు కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ కాంబినేషన్. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను లాస్యా నేను. ఓకే, సో వావ్, చిలకడ దుంప ఆల్రెడీ మీరు తురిమి తీసుకొచ్చేసారు అనమాట. సో త్వరగా కుక్ అయిపోతుంది అలా తురిమితే. సో పాలు తీసుకొచ్చారు, కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్ తీసుకొచ్చారు అండ్ నట్స్. సో చక్కెరతో కాకుండా బెల్లంతో చేసుకున్నాం. అగైన్ హెల్దీ. అవును, సూపర్ హెల్దీ కాబట్టి బెల్లం వాడితే కరెక్ట్. సో పండుగ రోజు చక్కగా చిలకడ దుంప హల్వా చేసి చూపిస్తున్నారు. సో స్టార్ట్ చేసే ముందు అసలు సింగర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది? సింగర్ అవ్వాలని అంటే నేను చిన్నప్పటి నుంచి పాడేదాన్ని. ఇంట్లో అందరూ, ఫ్యామిలీలో అందరూ మ్యూజిషియన్సే. ప్రొఫెషనల్గా ఎవరు తీసుకోకపోయినా ఇంట్లో అంతా ఫ్యామిలీలో మా అమ్మ నాన్నగారు అందరూ, మా అక్కలు తమ్ముడు. సో న్యాచురల్గానే నాకు చిన్నప్పటి నుంచి డెవలప్ అయింది ఇంట్రెస్ట్. కాంపిటీషన్స్లో ప్రైజెస్ వస్తూ ఉండేవి. సో అట్లా నెమ్మది నెమ్మదిగా యూనో పెద్ద అవుతున్న కొద్దీ ఐ యూస్ టు హ్యావ్ దిస్ డ్రీమ్ అనమాట. హెడ్ ఫోన్స్ పెట్టుకొని ప్రొఫెషనల్గా ఒక ప్లేబ్యాక్ సింగర్ లాగా పాడాలి. స్టూడియో రికార్డింగ్స్లో నాకు విజన్ ఉండేది చిన్నప్పటి నుంచి. 8th class 9th class నుంచి ఎక్కువైపోయింది చాలా. సో యా, అప్పటి నుంచి ఉంది. బట్ రియల్ బ్రేక్ అనేది నాకు ట్రూ రియాలిటీ షో సరిగమప ద్వారా వచ్చింది. అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ సింగింగ్ ఫర్ మూవీస్ అనమాట. సో ఆ మ్యూజిక్నే మీరు ప్రొఫెషన్గా చూస్ చేస్తున్నారు కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది అంతేనా? ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? డెఫినెట్లీ. సో నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ నెయ్యి తీసుకొస్తాను. నెయ్యి వేద్దాము. సో కమ్మగా నెయ్యితో అన్ని పిండి వంటలు వండుకుంటూ ఉంటాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేద్దాం. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేసి పక్కన పెట్టేసుకుందాం. సో జస్ట్ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఫస్ట్ జీడిపప్పు. జీడిపప్పు వేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి హల్వాలో మచ్చిలో డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మిగతా కూడా వేసేసుకుందాము. అన్ని వేసేసుకుని ఒకేసారి వేయించేసుకుందాం. కిస్మిస్ అండ్ బాదం పప్పు. ఓకే, సపరేట్గా తీసేసుకుందాం వేరే బౌల్లో. ఓకే, సో నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ బెల్లం కరిగించేద్దామా? ఓకే, సో ఇంకో ప్యాన్లో కరిగిద్దాము. బెల్లం ఇంకో ప్యాన్లో కరిగించేద్దాము. ఓకే, సో యా నెయ్యి వేసుకొని కరిగిద్దామా? సో బెల్లం తీసుకుందాము. సో పండుగ కాబట్టి ఎలాగో బెల్లమే కాబట్టి కొంచెం ఎక్కువగా నోటి చేసుకుందాం. అవును, చాలా హెల్తీ కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. చిన్నపిల్లలకి షుగర్ వేసే బదులు బెల్లంతో చేస్తే స్వీట్స్ ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది, చాలా హెల్తీ. సో కొద్దిగా వాటర్ వేసుకున్నా ఇందులో? యా, కొంచెం వేయండి అది కరగాలంటే. సో ఇది ఇలా పాకం అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ స్టవ్లో మిగతా ప్రాసెస్ మనం చిలకడ దుంప వేసేద్దాము. ఓకే, సో ఇందులో కూడా కొంచెం నెయ్యి మనకు ఎలాగో ఉంది కాబట్టి ఇక్కడ చిలకడ దుంప కూడా ఫ్రై అవుతుంది. ఎలా ఉంది కెరియర్ అండి? ఫస్ట్ సాంగ్ మూవీకి, ఏ మూవీకి పాడారు, ఎలా వచ్చింది ఆపర్చునిటీ? యా, కెరియర్ బాగుందండి. కెరియర్లో నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ వాజ్ ఇన్ మంత్రా మూవీ. మంత్రా ఆనంద్, శివాజీ అండ్ చార్మి ఉంటారు ఆ మూవీలో. అందులో నేను తమిళ్ వర్షన్కి పాడాను అనమాట. తెలుగులో ఊహల్లోన అనే పాటని, ఇదియత్ తెరుకుల్ అనే దాంట్లో పాడాను. సేమ్ దాని తర్వాతనే నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ అని, శివాజీ గారి మూవీయే మంత్రా ఆనంద్ గారి కాంపోజిషన్లో, సెకండ్ తెలుగులో ఫస్ట్ పాట అది, అది పాడాను. ఒకసారి చూద్దాం ఏమైంది.
సో చక్కగా చిలకడ దుంప కూడా ఉడికిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పాలు వేద్దాము. ఓకే, సో కొన్ని వేసుకుందాం కదా. యా యా, కొంచెం పాలు వేసుకుందాం. సో హల్వా కాబట్టి మనం కొంచెం థిక్గానే చేసుకుంటాం కదా. యా. సో ఎన్ని సినిమా పాటలు పాడారు, ఎన్ని పాటలు కౌంట్లో వేసుకున్నారు? నేను దగ్గర దగ్గర ఒక 100+ మూవీస్కి పాడాను. మన తెలుగులో ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ వర్క్ చేశాను ఫార్చునేట్లీ. సో పాటలు ఎన్ని కౌంట్ అంటే మేబీ ఐ థింక్ సో ఒక 100-200 మధ్యలో ఉంటాయి. ఓకే. విత్ అండ్ ఎక్కువగా నేను అందరి మ్యూజిక్ డైరెక్టర్స్కి హార్మనీస్ అవి ఎక్కువ పాడాను. ఓకే. సో తమన్ గారికి కావచ్చు, మణిశర్మ గారికి సాంగ్ పాడాను ఫస్ట్, అంత తమన్ గారికి, కీరవాణి గారికి, చక్రీ గారికి, ఇంకా అనూప్ రూబెన్స్, అందరికీ వర్క్ చేస్తాను. మీకు బ్రేక్ ఇచ్చిన పాట ఏంటంటే, అరే ఈ పాటతో ఇంకా అందరు గుర్తుపట్టారు ఫిల్మ్ ఇండస్ట్రీలో? డెఫినెట్లీ మణిశర్మ గారు నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చారని చెప్పాలి. మంత్రానంద్ గారు డెఫినెట్లీ ఒక లాంచ్ లాగా అయింది. అయితే ఒక ఇండస్ట్రీలో దీప్తి చార్య అంటే తెలిసింది అయితే బికాస్ ఆఫ్ మణిశర్మ గారు. వరుణ్ సందేశ్ మూవీ హ్యాపీ హ్యాపీగాలో పాడానమాట. ఓకే. సో ఏంటో పాట డెఫినెట్లీ పాడతాను. కొంచెం ఫాస్ట్ నంబర్, పెప్పీగా ఉంటుంది. పుటుక్కు జరజరడు బుక్కుమే, అడక్కు అది ఒక రహస్యమే, అవస్థ పెరిగితే అనర్థమే, చికిత్స జరుగుట అవశ్యమే, చిటుక్కుమంటే చీమా, గతుక్కుమంటవేమ్మా, చురుక్కుమంటే ప్రేమ, చిరెక్కి పోదామా. పుటుక్కు జరజరడు బుక్కుమే, అడక్కు అది ఒక రహస్యమే, అవస్థ పెరిగితే అనర్థమే, చికిత్స జరుగుట అవశ్యమే. వావ్. సో నిజంగానే లిరిక్స్ మాత్రం, ఇది ఇంకో లక్కీ ఏంటంటే సిరివందన సీతారామ శాస్త్రి గారు రాశారు ఈ పాట. అదొక నాకు ఒక మంచి ఇదన్నమాట. ఆయన ఖాతాలో కూడా ఉన్నా నేను. డెఫినెట్లీ. ఓకే దీప్తి గారు, ఒకసారి చూద్దామా ఎంతవరకు వచ్చింది చూద్దాము. సో దగ్గర పడిపోయింది కదా, నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ ఇలాచీ వేసేద్దాం. ఇంకా ఓకే వేసేస్తే ఆ టేస్ట్ ఇంకా అసలు ఫ్లేవర్ కంపల్సరీ ఉండాల్సిందే ఇలాచీ మనకు. వావ్. సో తర్వాత ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కుంకుమ పువ్వు కూడా వేసేస్తాం. ఓకే. సో లైట్గా అలా వేసేసుకుందాము. కుంకుమ పువ్వు మామూలుగా ప్రెగ్నెంట్ లేడీస్కి కోసమని మంచిదని వాడతారు. మనం కూడా పండుగలకు కూడా వేసుకోవచ్చు. ఓకే. సో ఆల్మోస్ట్ మనం అన్నీ వేసేసుకున్నాము. సో స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు మనము బెల్లం పాకం వేసుకోవాలా? ఇప్పుడు ఇంకా బెల్లం పాకం వేసేసుకుందాం. ఓకే. సో స్వీట్ తగ్గట్టు ఎక్కువ స్వీట్ తింటుంటారా మీరు? తింటాను, ఏదైనా మీడియోకర్. ఓకే. కొన్ని గార్నిషింగ్ కూడా చేసిద్దామా? యెస్. నిజంగా నోరు ఊరిపోతుంది. సో రెడీ అయిపోయినట్టేనా? యా లాస్ట్ యా, రెడీ అయిపోయినట్టే. చిలకడ దుంప హల్వా. ఓకే, అద్భుతంగా. ఎంతో రుచికరమైన చిలకడ దుంప హల్వా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి. చిలకడ దుంప హల్వాకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, చిలకడ దుంప తురుము 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, బెల్లం పొడి 1 కప్పు. చిలకడ దుంప హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో చిలకడ దుంప తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పాలు పోసి మరిగించుకోవాలి. యాలకుల పొడి, కుంకుమ పువ్వు, కరిగించుకున్న బెల్లం నీళ్లు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిలకడ దుంప హల్వా రెడీ.